பிரபுங்கம் பராத்பரம் பாவன திவ்ய தேஜம் ஆனந்த ரூபம் ஸ்ரித பாரிஜாதம் ஸ்ரீ வேங்கடேசம் மனசா ஸ்மரணி. ఎందుకు ఇవ్వడు రా, వాడు అప్పతో ఇప్పిస్తాం. జగ్గుదాదా తప్పంటే తెలియనట్టుంది రామయ్య.
పది రూపాయలు లోపల పెట్టి. ఓహో, పొట్టు యజమానివా? వంద కాదు, రెండిత్తుకో. పేరగా వచ్చిన సొమ్ముతిని ఒళ్ళు బలవటానిక, కానీ పాఠా లేకుండా అడ్డగాడిదల్లా ఊరు మీద పడి ఇంకా వసూలు చేయడానిక. అవునే, మమ్మల్నే పొమ్మంటావరా? ఎంత ధైర్యంరా నీకు, చూస్తానే. మళ్ళీ ఈ ప్రాంతాల్లో కనిపించారంటే ఎముక లేదేస్తాను జాగ్రత్త. మమ్మల్నే పెడతాం అంటారు, నీ సంగతి తేలుస్తాం. గురువు గురువు అంటూ నాకే ఎత్తి పెడతారా? మీ పేదలు తీస్తాను చెప్పండి. వసూళ్లు చేసి ఒక్కొక్కడు ఎంత కేసుకున్నారు? మీ సొమ్మును తాగితే తల్లిని తాగినంత ఒట్టుకురు. దానమిచ్చే దాతం దోచుకుంటావా దాదా? మరి ప్రతి ఏటా నా పుట్టినరోజు పండగకు 10,000 పైగా రాలేవి, ఇప్పుడే వచ్చిందిరా రాబడి 10,000 పడిపోయింది. ఎవడో శంభూ ప్రసాద్ అంటూ గురువు గారు కొత్తగా కొట్టు పెట్టాడు, దానివ్వకపోగా మమ్మల్ని అందరినీ చితకబారాడు గురు. ఆదా సంగతి శంభు ప్రసాద్. చచ్చిపోయాడు బాబు.
ఎట్లా బాబు? నేను స్టేషన్ కి వెళ్ళి జరిగిందంతా చెప్తాను. బాబు మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళదు. ఈ దగ్గుదాత ప్రజాకంటకుడు, మీ వల్ల వాడి సీనియర్ అడైంది. ఇక మీద మేము హాయిగా బ్రతుకుతాం బాబు. ఏమైంది? దగ్గుదాత ఉరేసుకున్నాడు బాబు. వీడు జనాన్ని చంపుకు తింటాడు కానీ తానుగా తావడే. చేసిన పాపానికి పశ్చాత్తాపం లేదండి. పశ్చాత్తాపం కాదు, ఒళ్ళు కలిసి ఉరేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఎవరు? ఎందుకండి ఇవన్నీ? వద్దండి. ఏమిటిదంతా మామూలుగానండి. ఇక నుంచి మా రక్షకులు మీరే. మేము ఇచ్చుకోవాల్సిందే, మీరు పుచ్చుకోవాల్సిందే. అవసరం లేదు. కష్టాల్లో ఉన్న మనుషులను ఆదుకోవటం మానవత్వం, డబ్బు కమ్ముడుపోవటం వ్యాపారం అవుతుంది. నేను అలాంటి వాడిని కాను, తీసుకెళ్ళండి. ఆహా, నిజంగా మీరు మహామనిషి అండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. రండి. అమరు, నా పేరు జమన్ లాల్. ఈ మామూలుని తీసుకోనండి. అబ్బాయి, నేను మామూలు ఇవ్వడానికి రాలేదండి. నా వ్యాపారానికి మీ దగ్గర పెట్టుబడి తీసుకోవడానికి వచ్చాను. నేనేదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నవాడిని, పెట్టుబడికి నా దగ్గరే ఉంటుందండి. ధైర్య సాహసాలే మీ పెట్టుబడి అండి. మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. చూడండి శంభు ప్రసాద్ గారు, ఇక్కడ మాకు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఏరియాలో రౌడీ గుండాల ఎలిమెంట్స్ తో వ్యాపారం సరిగ్గా నడపలేకపోతున్నాం. గవర్నమెంట్ సహాయం కూడా మాకు సరిగ్గా అందటం లేదు. మేమేమో పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళం. అయితే నేను మీకు ఏ రకంగా ఉపయోగపడతాను? మీ గురించి విన్నాను. మీరు మా వ్యాపారంలో భాగస్థులుగా ఉంటే చాలు, మన వ్యాపారానికి ఎదురుండదు. లక్షలు లక్షలు సంపాదించవచ్చు. మీ వాటా లాభం మీకు పువ్వుల్లో పెట్టి సమర్పిస్తాం. ఒక్క సంతకం పెట్టండి, ఒకే ఒక సంతకం ప్లీజ్. సరే, మీ ఇష్టం. అలాగే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో, హలో, మీరు ఆఫీస్కి వచ్చి సెక్రటరీతో మాట్లాడండి. మిస్టర్ నిరంజన్, కమిన్ కమిన్ సార్. మా బాస్తో నేను మాట్లాడతాను, నెక్స్ట్ వీక్ కనిపించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మన లక్ష్మీ రంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కొత్త కాంట్రాక్ట్ సార్. ఇవి మన లక్ష్మీరంగ ఎక్స్పోర్ట్కి సంబంధించిన పేపర్ సార్. ఇది మన ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కొటేషన్ పంపిస్తున్నాం సార్. అలాగే, అందరినీ లోపలికి పంపించు. స్టాఫ్ అందరికీ 2 నెలలు బోనస్ ఇమ్మన్నాను. ఇచ్చారా? ఈ చెక్ అదే సార్. నమస్కారం బాబు. నమస్కారం ఋషి గారు, రండి కూర్చోండి. ఏమిటి, పెద్దలంతా మూకమ్మడిగా వచ్చారు, ఏమైనా విశేషమా? మా ఊర్లో జూనియర్ కాలేజీ ఓపెన్ చేయాలనుకుంటున్నాం బాబు. మీరు అంగీకరిస్తే ఆ కాలేజీకి మీ పేరే పెట్టాలనుకుంటున్నాం బాబు. నా పేరు కాదు, లక్ష్మీరంగా కాలేజీ అని పెట్టండి. అన్నట్టు మీ కంపెనీలన్నీ అదే పేరు మీద ఉన్నాయి. లక్ష్మీరంగా అంటే ఎవరండి? లక్ష్మీ మా అమ్మ పేరు, రంగారావు మా నాన్నగారి పేరు. తప్పకుండా మా కాలేజీకి ఆ పుణ్యదంపతుల పేరు పెడతామండి. ఇదిగో 5 లక్షల రూపాయలు చెక్ తీసుకోండి. ధర్మప్రభులు వస్తామండి. వస్తాం బాబు. అలాగే.
పేపర్లో చూశానమ్మా, నువ్వు ఇంటర్ పాస్ అయ్యావులే. నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినయ్యా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, కంగ్రాచులేషన్స్. సీట్స్ అందరికి తీసుకోండి. తమ్ముణ్ణి చెల్లెల్ని గుండెల్లో దాచుకుని పెంచుకున్నందుకు నీ పేరు నిలబెడతారు బాబు. నా పేరు నిలబెట్టం కాదు రామయ్యా, వాళ్ళు పేరు ప్రతిష్టలతో జీవించాలి. ఏంటి ప్రజా సమూహము, విశేషాలు విన్నవించుకోండి. తన నోరు మూసుకోండి గ్రామసింహం గారు. గ్రామసింహం అంటే కుక్క నాకు తెలియదురా. గుంట నొక్క, నువ్వు నోరు మూయరా బీడి ముక్క. అరిది తొక్క, నోరు మూసుకుంటా వెళ్తారా. నీ కోతలు బూతులు విని ఆ చెట్ల మీద పెట్లు కూడా జరిపోతున్నాయి. అసలు విషయం చెప్తాం అనేసి కొట్టుకు తెస్తారు ఏమిట్రా. ఏలేదు గురు, ఆ వగరపోతు చక్కరగా లేడు. మన కాలేజీ ఇప్పుడు రాణి మీద పెద్ద పెద్ద పందాలు కడతాడు గురు. మా దగ్గర దమ్ములు లేవు, సిమ్ములు లేవు. ఇప్పుడు దాకా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు. మీకోసం ఎదురు చూస్తున్నాం గురు. అనుకో చక్కర వస్తున్నారా. శంకరా బోధ శరీరారా, సోదరా నీ ద్వాద్వస్వర బాణములతో మా శరీరము తూట్లు పడిపోవచ్చున్నది. ఆపు కాదు గురు, గోడు. నువ్వు నీ ఉడ్బిరాణి గురించి కట్టిన పంచాలకు మన ఎక్స్పర్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవడరా అది? ఇప్పుడు నా ముందనుమను, ఎవడైనా ఉడ్బిరాణి పేరెత్తినా దాని వంక చూసినా కనీసం దాని పక్క నడవాలకొని ఊరుకోను. ఊరుకోక ఊరేసుకుంటావా? అది సరే గానీ ఉడ్బి ఉడ్బి అని నువ్వు అనుకోవటమైనా అటు నుంచి కూడా ఏమైనా ఉందా? మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, అక్కడ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అక్కడ మీరు మీరు చూసుకుంటారు అన్నమాట. మొఖం చూడు, అది కూడా రాణి వస్తుంది గురు. అయితే ఓ పన్నెం, ఈ పువ్వు మా రాజా తీసుకెళ్లి నీ ఉడ్బికి ఇస్తాడు, ఆవిడ స్వీకరిస్తుంది. ఏం గురు? అంతేకాదురా, చిరునవ్వుతో స్వీకరించి తల్లో కూడా పెట్టుకుంటుంది. ఇంపాసిబుల్. 1,100 రూపాయలు, అది పిరికి పందల పన్నెం గురు. మనం ఎక్కువారము తగ్గనేలా 200 అడిదామా? ఛీ, 200 ఏమిటి, 500 అడిదాము. మీ మాట మీద నాకు నమ్మకం లేదు. అలా మాది రాజవంశం, మాది వాడు అబ్బవంశం. ఇదిగో 500. విజయ్ భవ, నువ్వు ఉండరా శకున పక్షి. రండి గురు. ఇలా ఇవ్వు, పడుకో. ఈ దెబ్బతో రాజా గాడు అవుట్. 500 ఫట్. ఈ కాంపౌండ్ లో వాడి పొరుగు కట్. గుడ్ మార్నింగ్ మిస్ రాణి. గుడ్ మార్నింగ్. ఓ చిన్న చిన్న, అదే ఓ చిన్న విన్నపం. ఏమిటది? మరేం లేదు, అందరి ఆరోగ్యం బాగుండాలని జగజ్జన్ని కామాక్షమ్మకు కానుకలు అర్పించి అర్చన దీపారాధన చేయించి వచ్చాం. ఇదిగో అమ్మవారి పాద పుష్పం. మరి ప్రసాదం? మా కోతులు తినేశారండి. థ్యాంక్ యూ. కళ్ళ కట్టుకుని మరీ పెట్టుకుంది గురు. రాజా పూవిస్తే నేను ముద్దే ఇచ్చొస్తాను, 1,000 రూపాయలు. నో మనీ. మరి ఇంకేం కావాలి? ఓడిపోతే బడుద్దాయల బట్టలన్నీ విప్పేసి ఈ కాంపౌండ్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాలి. అరిగేలా ఏమిటి, విరిగేలా తిరుగుతాడు మా వాడు. నువ్వు పోసోదరా. రాణి రాణి రాణి, మరి మరి యూ మీ కిస్. పనిచేసింది మేము, ఒళ్ళు ఉర్లగట్లా ఉడికిపోతుంది మీక. ఇదేదో సాయం చెప్పినట్టుంది గురు. మేము కూడా పెట్టిన సత్యం, అది మాత్రం పని కాదా? అవును రాణి, అది కూడా పని. నువ్వు నోరు మూసుకోవాలి, అదంతా మనం కూడా స్నానం చేసుకుందాం. ఇప్పుడు రావడానికి వీల్లేదు, కావాలంటే తర్వాత వెళ్ళండి. నదిలో జాగలేదా? మేడం మేడం. ఏమిటండి, ఏమిటి, ఏమైంది? చూడు మేడం, మేము స్నానానికి వెళ్తుంటే వీళ్ళు కోతులా మా ఇంటి వస్తా ఉంటున్నారు. ఏమిటయ్యా, ఏమిటి, మీకు సిగ్గులేదా? ఇదిగో మీకేం భయం లేదు, మీరు ముందు నడవండి, మీరు వెనకాల నడుస్తారా? పదండి. ఇప్పుడు
ఎవరు ఎలకేయలేదు. అయినా ఇక్కడికి ఎందుకు వస్తా ఎలుగుబంట్లు? నీకేం చేయలేదు, నీ స్నానం చేయండి. చేయండమ్మా, నువ్వు వెళ్ళు. చూపులు చూస్తారు.
నేల రాతలు రాస్తారు, క్షీర పోగులు తీస్తారు. ఆ మూడు ముళ్ళు పడగానే మొగుడు నెత్తి కొక్కుతారు. ఎక్కడ్రా రోజా? లెక్క మర్చిపోయావు గురు, ఈరోజు రోజా కాదు సరోజా. అదేరా కేడు, మరి ఎందుకురా ఈ లేటు? మన వాళ్ళు వెళ్ళారు, పట్టుకొస్తుంటారు. ఇక మీరు వెళ్ళండి రా. సరోజా కాకినాడ కాజాలా ఉన్నాం పద. నిన్న పట్టడమే కాని వదలటం మన జాతకంలో లేదే భామ. లే చేశాను, సాక్షులు కూడా తీసుకెళ్ళాను, కానీ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. నా బిడ్డ సగం చచ్చి ఆసుపత్రిలో ఉంది, తాను బ్రతుకు నాశనం చేసిన ఆ నీచుడు పైలో పచ్చిసిగా తిరుగుతున్నాడు. నా కడుపు మండిపోతోంది శంభుబాబు, ఆ మంట మీరే ఆర్పాలి, నా పగ మీరే తీర్చాలి బాబు. ఇది పగ సాధించవలసిన సమస్య కాదు, ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నిరంజన్. నా పేరు నిరంజన్, శంభు ప్రసాద్ గారి సెక్రటరీని. మేం పనిలో ఉన్నాం, విషయం ఏమిటో విన్నవించుకో. సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను. సరోజ, ఇది ఎక్కడిజా ఎప్పటిజా? లిస్టు చెప్పరా లుచ్చా. వనజ గిరిజ తనుజ కళిజ. మరి ఈ జా ఎక్కడిదిరా? గుర్తొచ్చింది గురు, నిన్నటి రాత్రి కేసు సరోజ. ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. అలా అని అనుభవించిన ప్రతి కేసు మేళ్ళలోనూ తాళిగడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయింది. ఎరా బాగా చెప్పు గురు. చూడండి జగన్ గారు, ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం, వారి మాటను మన్నించడం మీకే మంచిది. లేకపోతే తలగొట్టి మొలేస్తాడా? ఏదో నలుగురు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో. ఈ లోకనాథ గారు పైన బెదిరిస్తానండి. మిస్టర్ జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎంత పొగరా నీకు, నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావా రాస్కల్? శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని, సరోజును పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను. డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు, మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు. యు కెన్ గో. హలో, సరోజ విషయం తాగిందా? బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు, పడుకోవటానికి వేరే స్థలం దొరకలేదా? ఎవడా నువ్వు? నేనే. మీరా? ఎందుకు అడ్డం పెట్టారు? నీకు బుద్ధి చెప్పాలని. నాకు నువ్వు బుద్ధి చెప్తావా? నేనెవరో తెలుసా? డై చూస్తారా? Thank you.
చెప్పాలండి మీకు. మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళద్దు. దిగలండి. చెప్పేది ఏంటది? మిస్టర్ శంభు ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నాకుడు, ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి. బలవద్ విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులే నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర జమాజెట్టి లాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అక్షోసిన ఆంబోతులు ఆ ఊరు మీదకి వదిలారన్నమాట. ఆంబోతో దున్నపోతు నువ్వు వాడికి ఎందుకు రగొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల, పోలీసు వల్లే కాలేదు. మధ్య నువ్వెవరు? రాష్ట్రానికి మంత్రివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు, చెడు నిద్రించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు కానీ మీ కొడుకులు కానీ ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో, ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభు ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరు లోపలికొచ్చింది మీరు. సరే, హద్దు పద్దు లేని స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు ఏళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా రామయ్య, సుధ ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనయ్యా, ఇక్కడ ఏదో కాలేజీలో చేరి చదువుకుంటాను. మద్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విని, ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటలకు పంపించి చదివిదాం. ఈసారి మాత్రం నిన్ను వదిలి వెళ్ళనన్నయ్యా. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా, చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు, నిన్ను చక్కగా చూసుకుంటుంది. చెప్పి తెలియదు కదా పదమ్మా. సారీ. శంభు ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పోటో వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి, అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేను అన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను. Thank you.
రూపాన్ని చూడటం కోసం ఇంత తాతగలాడిపోతున్నారు? మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదలు గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఊరు తీసుకుని ఊరేయటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నాం? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి తచ్చంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు యాగాచానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి, జన్మకు అర్థం బ్రతుకుని వరించటం, సావును ఆహ్వానించటం కాదు. రండి. అమ్మా, 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడు. శంభు ప్రసాద్, నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ, మీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రాశోభ, రామయ్య, రామయ్య వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ, నేను చెప్తుండేవాడినే ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే, ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును, ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది, లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా, మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. పనివాళ్ళు ఏమయ్యారు? మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకు ఎందుకు శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. బాబుగారి చెల్లెలు తమ్ముడు. అమ్మాయి గారు మద్రాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభా, నువ్వు ఎక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? ప్రజతనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయటం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును, ఈ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళని లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారట. నా సంగతి సరే అలవాటైపోయింది, కానీ నువ్వు వేళకు ఫోన్ చేసి ఆరోగ్యం చెడిపోదు.
నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకి భోంచేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. చూడండి నా తడాక ఏం చేస్తావు, రెండో చంపిస్తావా? నోనోనో, నేను రాణి కాబోయే భర్తనని వాళ్ళ నాంచేది ఉత్తరం రాయించాను. ఇవాళ మీ ఇద్దరు కలిసి సినిమాకి వెళ్తున్నాం, చూసుకోండి. వదరా, టిక్కెట్ కూడా ఖాయం చేసుకుని మరి నువ్వు వచ్చినాడు. అయితే ఇక్కట్లు తప్పవు, ఇంకా ఆలస్యం ఎందుకు? అదిగో రాణి వస్తుంది, పద. రాణి, ఇవాళ నీకు ఆనందం అనుభవం అయితే చూపిస్తాను. ఎక్కడ, మీ మొహలోనా? కాదు, సినిమా హాల్. ఇగో నీ కోసం టికెట్లు కూడా రిజర్వ్ చేయించుకొచ్చాను. బెస్ట్ పిక్చర్, ఫుల్ ఆఫ్ సేక్. ఇంకెవ్వరిని పిలవలేదు. థ్యాంక్ యూ. సోదరా సోదరా, మళ్ళీ దెబ్బలు తింటివా? చక్రవాదరా శంకరా, ఇదే మా రాజా అయితే ఇలా చిటికేశాడంటే సినిమా హాల్కి వచ్చిందనమాట ఎంగురు. అంతేకాదురా, సినిమా టిక్కెట్కు డబ్బులు, ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డింబక. ఏమిటి, డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. చూడరా, చేసి చూపిస్తాను. హలో మీ, ఆ మధ్య మన అందరి ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారికి పూజ చేయించాను కదా. అవును గుర్తుంది. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ అభిషేకం చేయించాలనుకున్నాను. సందాలు వసూలు చేస్తున్నాను, మీరు కూడా ఓ 10 ఇస్తే. 10 ఏం ధర్మండి, 100 ఇస్తాను. మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి? ఓ గుర్తుంది, థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను, ఎవరు పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది, కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజాది కాదు, ప్రేమరాజా కింగ్ ఆఫ్ లవ్. కానీ సినిమా టిక్కెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్, నేను నమ్మ, అది వీడితో సినిమాకు వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచుని గుడ్లు అప్పగించి చూడు. చూస్తాగా, చూశానప్ప. ఏమిటి, ఇక్కడ ఎవరు లేరే, తలుపులు మూసున్నాయి, అభిషేకం ఆకు పూజ అన్నారు, ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత. చిట్టెలుక చిట్టెలుక చిర్రె కింద చెయ్యైనా దెయ్యందే చెమటొచ్చిందా, దే చెయ్యైనా దెయ్యందే చెమటొచ్చిందా. అమ్మతోడు ఏనాడు నీ పూజారిని, అడుగుల్ని ముత్తడే నీ రాధారిని. అమ్మతోడు ఏనాడు నీ పూజారిని, అడుగుల్ని ముత్తడే నీ రాధారిని. చిట్టెలుక చిట్టెలుక చిర్రె కింద, అర చిట్టెలుక చిట్టెలుక చిర్రె కింద చెయ్యైనా దెయ్యందే చెమటొచ్చిందా, నే చెయ్యైనా దెయ్యందే చెమటొచ్చిందా. ఆ
తందు పాట ఈ దాసుడు పాడే పాట వినలేవు నువ్వు ఏ చోట ప్రేమ దాసుడు పాడే పాట వినలేవు నువ్వు ఏ చోట ప్రేమ సారం వడబోసి అర్పించేను ఈ పూట అర చిట్టెలుక చిట్టెలుక చిర్రెక్కింత వచ్చినట్టు బాబు కొడుకు జంటగా వచ్చారంటే ఏదో కథ ఉందన్నమాటే. ఆ తర్వాత చెబుతారు కానీ ముందు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాఫీ తాగుతారా? కథ సాఫీగా నడవండి, కాఫీ ఎలా తాగుతామా? పరమశివం, నువ్వు ఇంత పెద్ద జడ్జి కదా, ఇలా అన్యాయం చేయొచ్చా? నేను అన్యాయం చేశానా? నువ్వు మెజిస్ట్రేట్ గా ఉన్న దగ్గర నుంచి మన ఇద్దరం వియ్యంకులం అని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారా? నీ కూతురు రాణి నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను ఎన్నిసార్లు వాగ్దానం చేశావు, ఇప్పుడు దానికే వచ్చింది అయ్యా అభ్యంతరం? అభ్యంతరంగా ఇంకేడు మావయ్యా, నన్ను వదిలేసి ఇంకెవరితో డేట్లు పడుతుంది? నువ్వు రాణిని అక్కడికి పంపించి చదివించేది బుద్ధిమంతుడు భార్యగా చేయాలని కదా, మరి దురాగతం ఏమిటి చెప్పు. ఏమిటో నేనే వెళ్ళి చూస్తానుగా. చూడటం కాదయ్యా, అనుకున్న ప్రకారం పెళ్లి జరిపిస్తానని వాగ్దానం చెయ్యి. ఎన్నిసార్లు? ఇంకొకసారి అనుకోవయ్యా. వైజాగ్ వెళ్ళి అమ్మాయితో మాట్లాడతాను.
పున్నమి, మిమ్మల్ని అమావాస్యగా ఎందుకు వేధిస్తుందో తెలుసుకుందామని. నా గుండెల్ని కారుస్తున్న మంటలు నాలోనే ఉండిపోని మీకెందుకు ఈ అనవసరపు ఆందోళన? మీ ఆవేదనకు కారణం తెలియకపోతేనే నాలో ఆందోళన పెరుగుతుంది. అయినా ఆత్మీయులతో చెప్పుకుంటేనే కొంత ఊరట కలుగుతుంది. నిజమే, కానీ అంత చెప్పకూడదు అయితే చెప్పకండి. అలాంటి రహస్యం ఏమీ లేదు. ఆ సమాధులను చూసావా? మీ తల్లిదండ్రులవా? అవును, జీవిత పోరాటంలో ఓటమిని అంగీకరించని నా తండ్రి ఒక కాంట్రాక్టర్. పానకం. ఓహో, నీకు సంతకం వచ్చు కదా. ఏందోరా, మా నాయకుడు పది చెప్పిండు, నువ్వు వైదిస్తున్నావు ఏందోరా? అదంటే ఎలవయా, గట్లెందుకు పోతా? నా పైసలాగి మేనేజర్ ఇచ్చి ఐదు తీసుకుని పో. గట్లెందుకు పోతా? నా పది లెక్క నాకు ఇప్పించు పోతా. ఏంట్రా నీకు ఇప్పించేది? ఏమిటి దౌర్జన్యం? న్యాయంగా రావాల్సిన ప్రకూలు ఇచ్చేయండి. అడిగినంత చేతిలో పెట్టడానికి మేము ఇక్కడ రాసుడు పోసి కూర్చోలేదు. అయినా ఇంతకుముందు ఇచ్చింది ఇచ్చినట్టు తీసుకునే వాళ్ళు ఇప్పుడే వచ్చింది రోగం. మాకంటే ఒక యూనియన్ లేదు కాబట్టి ఇన్నాళ్ళు మీ దోపిడీ సాగింది. ఇప్పుడు మేము యూనియన్ పెట్టుకున్నాం. కనీస వేతనాల చట్ట ప్రకారం కూలీ ఇచ్చి తీరాల్సిందే. ఆ చట్టాన్ని అతిక్రమించి ఈ అమాయక ప్రజల నోటి దగ్గర కూటిని కూలగొట్టడం ఇక సాగలేదు. ఏమిటో నక్సలట్లా బెదిరిస్తున్నా? కష్టానికి ప్రతిఫలం అడిగితే నక్సలైత, శ్రమజీవుల నెత్తులు దోచుకోవద్దంటే విప్లవకారుడా. పిచ్చి పిచ్చి ఆరోపణలు కట్టిపెట్టండి. యూనియన్ లీడర్గా చెప్తున్నాను, మర్యాదగా ఇచ్చేయండి లోకయ్య గారు. ఇవ్వకపోతే స్ట్రైక్. రేపటి నుంచి పనిలోకి రావు. రే బాలి, తీసుకున్న డబ్బు వాళ్ళు మానుకుంటారా? పనండి రా, పోదాం పనండి. రే గంగారావు. అయ్యా, ఎవడ్రా వీడు? వారం రోజుల క్రితమే పనిలో చేరాడు. కళ్ళ మాట వినకు, కళ్ళ మాట వినకు, గర్వమంత విడువు, గర్వమంత విడువు. ఇదిగో, ఏ పూట కా పూట కూలు చేసుకుంటే గానీ మనకు పొట్టగడవదు. పని మానేస్తే మనకెట్టా జరుగుద్ది? జరిగినా జరగకపోయినా ఈ హత్తాలు సాగించాల్సిందే. లేకపోతే ఆ కంట్రాక్టర్ లోకయ్య దారికి రాడు. దారికి ఏమొస్తాడో, కొత్త కూలీలను తీసుకొచ్చి మన నోట్ మట్టే కొడతాడు. ఇతర కూలీలతో నేను మాట్లాడాను. ఒకవేళ తెలియక ఎవరైనా వస్తే పనులు దిగనివ్వం. ఒక్క మాట గుర్తుంచుకో లక్ష్మి, పోరాటం లేకుండా ఏ హక్కు సాధించలేము. ఏ రంగారావు? ఏమిటి? నిన్ను లోకయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? అదే, మీ యూనియన్ విషయం మాట్లాడడానికి. మాట్లాడేంటి? రాత్రి అయినా ఇప్పుడు తేల్చకపోతే రేపు పొద్దున పని ఎలా మొదలవుతుందమ్మా? సరే పదండి. లోకయ్య గారు ఎక్కడా? నిన్ను సఫా చేయటానికి లోకయ్య ఎందుకురా? మేం చాలు. బాబు, ఏంటమ్మా? మీ నాన్న వెళ్ళి చాలాసేపు అయింది, నేను వెళ్ళి చూసొస్తాను. అదమ్మా, నేనే తోడుగా వస్తాను.
తర్వాత ఆ దుర్మార్గుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా దొరకలేదు. ఎప్పటికైనా హంతకుని హతమార్చాలి. అప్పుడే నా పగ తీరేది, నా గుండె మరక చల్లారేది. ఆవిష్పడకండి, వెళ్దాం పదండి. దీనికి మధ్య జోక్స్ మరీ ఎక్కువైపోతున్నాయి కదే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హలో సురేష్. ఎవడు సురేష్, ఎలా ఉన్నావు? ఎలా అడగాలో అర్థం కావట్లేదు. వెంటనే ఫీజు కట్టమని మా కాలేజీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. ధన్యవాడి సురేష్. నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగచ్చుగా. ఇదిగో 1000 రూపాయలు జీతం కట్టేసి మిగతాది ఖర్చులుకుందుకో. ఏమిటో సుధా, ఇలా మాటిమాటికి నేను డబ్బు అడగడం నాకెంతో బాధగా ఉంది. బాధ ఎందుకు? ఒకరి అవసరానికి ఒకరు ఆదుకోపోతే స్నేహానికి అర్థమేమిటి? నీదెంత గొప్ప మనసు. పగట్టలు చాలగాని, తీసుకో. థ్యాంక్ యూ. ఓ వెరీ గుడ్ సురేష్. నేను ఒక సలహా చెప్తాను, వింటావా? గురువు బోధించడం, శిష్యుడు వినకపోవడం. చెప్పు గురువర్యా. సుధను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నత్తింగ్ డూయింగ్, అది జన్మలో జరగదు. నేను చచ్చిన ఒప్పుకో. నా మాట విను సుధా. బంగారు పిచ్చుక, ఆ పిచ్చుకును మన పంజరంలో శాశ్వతంగా బంధించాలి. అమ్మో, నువ్వు దూరమైపోతే ఈ సురేష్ ప్రాణాల సముద్రంలో కలిసిపోవు. మనం ఇంకా దగ్గరవుతాం. డబ్బుతో సాగే మన విలాసాలకి ఆ కోటీశ్వరుడి చెల్లెలే ఖజానా. అంటే బంగారు బాత ఏమో ఆ సుధా, శృంగార భంశేమో ఈ కామిని, అంతేనా? అంతే శిష్య, అంతే. సొమ్మక్కడ సోకిక్కడ. ఓ సరే గురు. శిష్య డేడే, అంద పొన్ను మెడ్రాస్ లో క్లబ్ డాన్సర్ శోభ మాదిరి. లియా శోభ మాదిరి అన్న పిల్లే శోభత అద్దనే. చూసే వాళ్ళ మొదలు పోగొట్టేది. ఇన్నాళ్ళు కనిపించకపోతే ఏమైందో అనుకున్నాం. మొత్తానికి గట్టి అండే, బంగార కోట్లని పాగా వేసింది. మన మెన్నమో శంభు ప్రసాద్ సారు పెరియ శ్రీరామచంద్రని తలిస్తని ఎవరెన్నో బజార్ పండుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అనవసరమైన వాడు మాని ఎందుకు వచ్చారో చెప్పండి. అదేనండి, మీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మాకు మద్రాస్ కి ఏజెన్సీ కావాలండి. ఓకే సార్, రండి. శోభమా, క్లబ్ లో ఆడే పిల్లట పోయిపోయి అయ్యగారు నిలబడుతుందిరా. ఆడా ఈమె పెద్ద మాయరాడంట, అటు కథలు చెప్పి అయ్యగారు ఇంట్లో దూరుంటుంది. అదే అదే, బాబు గారు తీసుకొస్తే ఏదో సంసారపత్వం అనుకున్నావు కానీ ఈమె క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. ఆ వచ్చిన వాళ్ళు ముగ్గురు ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఈ రోజు ముగ్గురే, రేపు లోకమై కోడైపోతుంది. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబుగారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాగా చెప్పావు. తీసుకొస్తే ఏదో సంసార పచ్చం అనుకున్నావు కానీ ఈమె క్లబ్ డాన్సర్ అనే సంగతి మనకే తెలుసు. పరువు పూర్తిగా బజార్ పాలు కాకముందే బాబుగారు కళ్ళు తెరిచి ఈ మహాతల్లిని బయటకు పంపిస్తే బాగుంటుంది. బాబుగారు, బాబుగారు. ఏమిట్రామయ్య, కొంప మునిగింది బాబు. శోభమ్మ కనపడటం లేదు బాబు. కనపడటం లేదా? ఇల్లంతా వెతికారా బాబు? ఇల్లంతా వెతికాం బాబు. బాబుగారు, శోభమ్మ గారికి ఎదురు ఈ కాగితం దొరికింది. నా దైవానికి దిక్కులేని నాకు దేవుళ్ళ దిక్కయ్యారు. ఆ దేవుణ్ణి పూజించుకోవడమే నా బ్రతుకు పరమార్థం అనుకున్నాను. కానీ నా ఉదికి వల్ల ఆ దేవాలయం అపనిందల పాలవుతుంది అనుకోలేదు. నా మూలంగా శ్రీరామచంద్రమూర్తి లాంటి మీ జీవితంలో మంచి ఏర్పడకూడదు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నా ఆరాధన ఫలించాలని ఆశీర్వదించండి. మీ శోభ. జీవితానికి మచ్చవు కావు. నా మనసుకు నచ్చిన మాణిక్యాన్ని, ఆ మణి వెలుగులో మన తనువులు పునీతం కావాలి. ఈ జన్మలోనే మన ప్రేమ సార్థకం కావాలి.
మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం దేవతకు మమకారం సుమహారం కరుణించిన దైవానికి కన్నీరే అభిషేకం చెలిమికి కౌగిలి ఆలయము నా చెలికిలో గిలి ఆశ్రమము మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం మనమనుకున్నది మాంగల్యం చూచిన క్షణమే శుభలగ్నం మనమనుకున్నది మాంగల్యం ఇన్నాళ్లకు నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి బాబు ఈ పెళ్లితో ఈ ఇంటికి వెలుగొచ్చింది అంతా నీ ఆశీర్వాదం రామయ్య కాదు బాబు అంతా మీ తల్లిదండ్రుల కడుపు చలవ రండి రాజా మా నాన్నగారు నమస్తే సార్ సర్కార్ ఎవరు ఆనరనాలి అలా అనటానికి ఇది కోర్టు కాదుగా వలచింది జడ్జి కూతుర్ని నిలిచింది జడ్జి ఎదుట కాబట్టి నీకు సంబంధించినంత వరకు ఇది కోర్టే సాక్ష్యాధారాలు విని మాత్రమే నేర్పుగా తీర్పు చెప్పే కోర్టు వారికి యువహృదయాల లోతులు గ్రహించి తీర్పు చెప్పే ఓర్పు ఉంటుందా రాణి నువ్వు లోపలికి వెళ్ళు కూర్చో విచారించబడవలసిన వ్యక్తి కోర్టులో నిలబడే ఉంటాడు గుడ్ అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారంటావు ఆ విషయం రాణి వాళ్ళు తెలుసుకునే నన్ను రప్పించారనుకుంటాను దట్స్ రైట్ ఇంతకీ రాణిని పెళ్లి చేసుకోవడానికి నీకున్న అర్హతలు ఏమిటి అది ఆర్థిక పరిహత అయితే మా వ్యాపారాలు కోట్ల మీద జరుగుతుంటాయి ఇక చదువు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాబోతోంది ఐ సి నీ స్వస్థలం హైదరాబాద్ హైదరాబాద్ అంటే నువ్వు ఆ శంభు ప్రసాద్కి సోయా నా తమ్ముడిని నో నెవర్ నువ్వు నా ఇంటి అల్లుడికి కావడానికి వీల్లేదు ఒక హంతకుడు తమ్ముడికి నా కుమార్తెని ఇవ్వడం అసంభవం ఏమిటి మా అన్నయ్య హంతకుడా ఈ మాటే మరొకరానుంటే నువ్వు హత్య చేయడానికి సిద్ధమయ్యేవాడివా నాకు తెలుసు మిస్టర్ రాజా నువ్వు ఆ అన్నకి తగ్గ తమ్ముడివే అయ్యి ఉంటావు నీ అన్న జగ్గుదాదాని పబ్లిక్గా మార్కెట్లో హత్య చేశాడు
అది హత్య కాదు. ఆ జగ్గు ఆత్మహత్య చేసుకున్నాడు. కాదు, శవానికి ఉరిపోసి ఆత్మహత్యగా నిరూపించాడు నీ అన్న. జనాన్ని అదిరించి బెదిరించి సాక్ష్యాలు లేకుండా చేసి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. జగ్గు దాదా స్థానంలో తాను ఒక పెద్ద దాదాగా మారి సంపాదించిన డబ్బే కోటీశ్వరుడు అవడానికి పెట్టుబడి. అబద్ధం. మా పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి మీరు వేస్తున్న అభాండం. అభాండం కాదు, నీ అన్న పాప భాండం. మ్యాజిస్ట్రేట్ గా అప్పుడు కేసు విచారించింది నేనే. అందుకే నీ ఊరు పేరు తెలియగానే నీ పొరుగులను బట్టి నువ్వు తప్పకుండా శంభు ప్రసాద్ తాలూకే అయి ఉంటావు అనుకున్నావు. వెళ్తాను, కానీ మీ ఆరోపణ అబద్ధం అని తేలితే ఫలితం దారుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. అతని మీద భ్రమ పెంచుకోకముందే అతని కుటుంబ చరిత్ర నువ్వు తెలుసుకుని ఉండాల్సింది. కమాన్ గోయింగ్ సాయి. చిన్నబాబా రాబాబు, నీ స్వాగతాలు నాకు అనవసరం. నీ యజమాని పిలువు, నిజం ఏటో తేలిపోవాలి. తమ్ముడు, ఏమిటి ఏదో తేలిపోవాలంటున్నావు? నీ గత చరిత్ర, ఆ గతం మీదే నా భవిష్యత్ ఆధారపడి ఉంది. చెప్పు, ఆ జగ్గు దాదాని నువ్వు చంపావా, వాడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇప్పుడు ఎందుకీ ప్రశ్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. జగ్గుని నేను కావాలని చంపలేదు, వాడే కయ్యానికి కాలుదువి నా చేతిలో చచ్చాడు. అంటే నువ్వు హంతకుడివి, దాదా అవటం కోసం జగ్గుని చంపావన్నమాట. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు దాదా అవటమా, కిరాయి డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయటమా, ఆ దుష్టార్జితంతో మమ్మల్ని పోషించటమా? ఏదబద్ధం? ఆ పాపపు డబ్బుతో లక్ష్మీరంగా మిల్లులు కంపెనీలు స్థాపించి అమ్మా నాన్న పేర్లు కూడా అపవిత్రం చేశావు. రాజా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి, పచ్చి నెత్తులు తాగే కథాయివాడివి. చిన్నబాబు, ఏం మాట్లాది? ఎందరి కన్నీళ్లు తుడిచయ్యి కరుణామయుడు రాక్షసుడా? తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచినందుకు నువ్వు ఇచ్చే దూరం ఇదా? ఏమిటి ఆ విశ్వాసం లేని మాటలు? నోర్మై, నువ్వెవడు నా మధ్య? యజమాని కోసం మరిగే కుక్కవి. ఏం కూర్చోవరా రామయ్య, ఇంటికి పెద్ద దిక్కురా. ఆవేశపడకండి, చిన్నవాడు అతను తొందరపడితే పెద్దవాళ్ళు మీరు తొందరపడతారా? పెద్దవాడిని కనుక నేను చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా పెంచాను. నేను గంజి నీళ్లు తాగి వాడికి గోరుముద్దలు తినిపించాను. నేను మూటలు మూసివాడిని బడికి పంపించాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు గొప్పవాడు కావాలనుకున్నాను. అదే నా దురదృష్టం. నీ తమ్ముడినైన ఒక్క కారణంగా నా ప్రేమ భగ్నమైంది. ఒక అంతకుడు తమ్ముడికి తన కుమార్తెనివ్వనని ఆ జడ్జి పరమశివం పరాభవిస్తే నోరు మూసుకుని పడి ఉండవలసి వచ్చింది. జడ్జి పరమశివమా? నీ ప్రేమను ఎలా కాదంటాడో చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు, ఇక నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమో అనుబంధమో లేదు. నువ్వా? ఎందుకు వచ్చావు? కయ్యం కోసమా? కాదు, బియ్యం అందుకోవడానికి. బియ్యం నెయ్యము సరిసమానులైన మర్యాదస్తుల మధ్య నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి సంతతికి పాలిచ్చి పదుగురిని వెతికించే పరమసాధువుల జాతికి సంబంధం ఎలా సాధ్యం? నేను చట్టానికి కట్టుబడి న్యాయానికి నిలబడే ఒక జడ్జి. నువ్వు ఆ చట్టాన్ని న్యాయాన్ని తారుమారు చేసి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక హంతకుడు. ఆనాడు నాకు శిక్ష విధించలేకపోయినందుకే ఇంతగా తపన పడుతున్నారు. నా చేతిలో చచ్చాడని మీరు చెప్తున్న ఆ జగ్గు దాదా అంతకుముందు ఎన్నో హత్యలు చేశాడు, ఎమ్మెల్ కొంపలో కూల్చాడు. వాడికి ఏం శిక్ష విధించగలిగారు మీరు? మీ చట్టం అరికట్టలేని అన్యాయాన్ని నేను అరికడుతున్నాను. మీ కోర్టులు శిక్షించలేని దోషులను నేను శిక్షిస్తున్నాను. చట్టం ఒక రౌడీ చేతిలో ఆయుధం కాకూడదు, న్యాయం ఒక నేరస్తుడి అరచేతి ఆడబొమ్మ కాకూడదు. మిస్టర్ శంభు ప్రసాద్, 100 పుణ్యాల ఫలితం ఒక్క పాపంతో తుడుచుకుపోతుంది, కానీ ఒక్క పాపం ఫలితం 1000 పుణ్యాలతో కూడా మాసిపోదు. నీ జీవితాంతం హంతకుడు అనే ముద్రను నువ్వు చెరుపుకోలేవు. మీ దృష్టిలో నేను రౌడీని కావచ్చు, హంతకుడిని కావచ్చు, కానీ ఒకరి నేరానికి మరొకరిని శిక్షించడం ఏ న్యాయశాస్త్రంలో ఉందో చెప్పండి. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టదు. రౌడీల కొట్లాటల మధ్య, హతుల గోలీల మధ్య ఒక కూనీకోరు తమ్ముడిగా పెరిగిన రాజాకి కూడా అదే హింసా ప్రవృత్తి ఉంటుంది. ఏ ఆవేశపు గడియల్లోనూ, ఏ స్వార్థపు ఆలోచనతోనూ ఏదో ఒక రోజు అతను కూడా హంతకుడే అవుతాడు. మీరు నన్ను ఎంత నిందించినా సహిస్తాను, కానీ నా తమ్ముడిని ఒక్క మాటంటే సహించను. నా కొట్లాట్ల గాలి కూడా వాడికి సోకనివ్వలేదు, నేరాల నేర వాడి మీద పడనివ్వలేదు. వైతరిని వంటి ఆ భయంకర వాతావరణానికి దూరంగా పంపించే వాడిని చదివించాను. జడ్జి గారు,
రాజారాణి ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీరు అనుసరించే చట్టం కన్నా, పాలించే న్యాయం కన్నా, సమర్పించే సమాజం కన్నా అన్నిటికన్నా మిన్న ప్రేమ. ఆ ప్రేమతో పునీతమైన యువ హృదయాలను విడదీసి పాపం కట్టుకోవద్దు. నీవెన్ని నీతులు వల్లించినా, ఎంత వాదించినా ప్రయోజనం శూన్యం. ఈ జడ్జి పరమశివం తీర్పుకి మార్పుండదు. ఆ ప్రేమికుల తీర్పుకు కూడా మార్పుండదు. మీరు ఎంత కాదనుకున్నా వాళ్ళ వివాహం జరిగి తీరుతుంది. పెట్టేశారు జడ్జి గారు కేసును వాయిదా వేయగలరు, కానీ పెళ్లిని వాయిదా వేయలేరుగా. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదండి. బాగా చెప్పారు. అది సరే లోకనాథం గారు, పెద్దవాడు జగన్ వదిలేసి చిన్నవాడు పెళ్లి ముందు చూస్తున్నారు ఏంటి? పెళ్లి అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరే జరగాలో స్వర్గంలో రిజిస్టర్ అయి ఉంటుంది, మన చేతిలో ఏమీ లేదు. అబ్బా, మన వాడికి పెళ్లి కళ ఉట్టిపడుతుందిరా, మాయాబజార్లో లక్ష్మణ కుమారులా ఉన్నాడు. ఏమిరా నీ వెధవ పోలిక, అర్పకుడు ఆ లక్ష్మణ కుమారుడితో పోల్చి మా గురువుని కించపరచుకురా సుంఠా. ఆహా, పులిలాగా పలికితే కదా శిష్య. అది ఇప్పుడు ఎందుకే, అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత నేనే పెట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి. సరే, త్వరగా కానీ. అయ్యా, 9 అన్నారు, 10 11 అయింది, అసలు ఆ పెళ్లి కూతురు వస్తుందంటారా? కనీసం ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చే లోపుగానైనా పెళ్లి కూతురు వస్తుందనే నమ్మకం ఉందా? అబ్బా, శుభంగా పెళ్లి చేయించడానికి తీసుకొస్తే నువ్వెక్కడ దొరికావయ్యా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు ఈ ప్లాన్ వేసుండకపోతే నా బ్రతికి ఏమైపోయేది? సరే, నేను నీకు సాయపడినట్లు కానీ, వీళ్ళు నా మనుషులు అన్నట్లు కానీ రాజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇదంతా నీ ప్లాన్ అన్నట్టుగానే ప్రవర్తించు. అలాగే. పదండి. నేను తప్పించుకోవడానికి సాయపడింది. అలాగా, త్వరగా ముహూర్తానికి టైం అవుతుంది. అంకుల్ అంకుల్, అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతకు తెగించింది? వంప తీశావు కదా పరమశివం, 10 పరువు తీశావు. మన పరువు ఒకటి తీస్తే పోయేది కానన్నా, పాపం తన పరువు ఏమవుతుందో. జడ్జి గారిని ఆలోచించుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తారు రా, కూతురు లేచిపోతే. ఏమైనా సరే, నాకు నా రాణి కావాలి, నా రాణి నా ఉడ్పి. ఊరు మీద పిల్ల సన్యాసి, దేశంలో ఆడపిల్ల కరువైనట్టు కాగ్గులు అనుకును. ఒంటి మీద గుడ్డ కూడా కాపాడుకోలేకపోయా? అడిగిస్తే కాదు ముద్దు. ఇవ్వనా అని అడగొద్దు, అడిగిస్తే కాదు ముద్దు.
అయ్యే కౌగిలి ఇవ్వనా ఇవ్వనా అని అడగొద్దు అడిగిస్తే కాదు ముద్దు చత్తు తీయతో ఇచ్చేదంతో ఇచ్చిపోద్దు ఇవ్వనా అని అడగొద్దు అడిగిస్తే కాదు ముద్దు రాజాగారు ఉద్యోగం కోసం అప్లై చేశారని తెలిసింది సార్. ఇజ్ ఇట్? ఆ కంపెనీ మన కాంట్రాక్ట్ లోనే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రాజా పర్సనల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారు సార్. బై ది బై, తన మెరిట్ వల్లే ఆ ఉద్యోగం వచ్చినట్టు రాజా అనుకోవాలి. మన రికమెండేషన్ ఉన్నట్టు వాటికి తెలియకూడదు. అలాగే సార్. తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు, కట్టించేంత వరకు ప్రాణాలు తీయకూడదు, గుర్తుంచుకో. ఓకే బాస్. ఇంతకీ బలరామును పట్టుకున్నది ఎవరో తెలియదు బాబు. మా గురువుని అక్కడ చీకటి కొక్కలో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు అతను ఆచూకి చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబోతున్నారు బాబు. లోకయ్య గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడు ఎవడై ఉంటాడు? దాహంగా ఉందా? దాహా
చెప్పే ఉండేవాడుగా. నీ ఉప్పు పులుసు తిన్నవాడిని నీకెందుకు ద్రోహం చేస్తాను సార్? నువ్వు చేయాలని చేయకపోవచ్చు, కానీ నువ్వు మా తాలూకా మనిషి అని శంభు ప్రసాద్కు తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. జగన్ నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనుక. సరే, నీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో, అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను, రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఏమిటమ్మా, చూసి చూసి పగవాడి తమ్ముడిని మన క్యాంపర్ చేస్తున్నారేంటి? అక్కడే ఉంది కిటుకు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. అరే మీరా, ఏమైంది మీకు? అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు. ఒకే జాతి పక్షుల గురు, ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరు ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది ఎక్కడికి వెళ్ళా నో వేకెన్సీ అంతేగా. గురు, ఇది 99 తోపు నీ కాళ్ళ మీద పట్టం, మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా, నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఉందో తెలుసు, అక్కడ మీకు సేల్స్మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇంకేం జన్మ చరితార్థమైంది? ఇప్పుడు నేను మగ పురుషుడిని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండా, అప్పుడే ఆనంద పడకండి. ఇందులో చిన్న తిరకాస్తు ఉంది. ఏంటది? లంచమా? కాదు, చేరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే. కాదురా, వాటితో ఉలురుద్దుకుంటావని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెదవ 4000 నేనే కట్టేసేవాడిని, కానీ చెప్పాను కదా పరిస్థితి, పైగా పెళ్లి కూడా అయింది. నిజమే, రాణి కులాసాగా ఉంది. కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి, వస్తాను. మా అన్నయ్య సురేష్కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగో నేను వివరాలు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు తెలుసు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అది తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదేముంది, సుతన కాలేజీ మానిపించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్ళొద్దాం తప్ప? ఉభయలు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ, అతను ప్రేమించింది నిన్నో నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంట తడి పెట్టకూడదు, నీ జీవితంలో చీకటి శోకం తొంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా, చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. దేశమంతా గాలించైనా సరే నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోగల వరుణ్ తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ మర్చిపో. అది కాదన్నయ్య, అతను నీకు తగలని చెప్పాను. ఊరికే మంకు పట్టుపట్టు. అమ్మా సుధా, నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరికో ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? నిన్ను మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేశావు, ఏమొచ్చిందా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేపోయావా రోగం కుదిరేది? అదంతా తేలి కాదు బాబు గారు, వీడు పోయి పోయి ఆ శంభు ప్రసాద్ గారు చెల్లెలు పట్టాడు, ఆయనేమో ఈయన చీకొచ్చాడు.
వీడేమో పిల్లలేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభూ ప్రసాద్ చెల్లెలా. సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకుని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టగా చెప్తే అట్టగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభూ ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్ సార్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్న వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. అలాగే ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే నిలబడే ఉన్నాను సురేష్, కూర్చో. ఇద్దరు ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం. ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి చేస్తున్నానండి. ఇంతకీ బావగారే ఉన్నారు సుధా. అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు, మనకి సంబంధం తగదన్నాడు. కారణం? నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అవే మాట్లాండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మరిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం సుధంటే నేనే వద్దనానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం మీ చిన్ననాయ్య గారు ఆశీర్వాదం అన్నా పొందుదామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటుంటే బాబు గారు. ఏమిట్రావయ్యా? సుధా పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు, కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు చూశారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒకటేనా బాబు? మీరు ఈ ఇంటికి పెద్దలు. పెద్దరికి మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథ్. మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తుంది. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్యా? పిలిపోయినా లేండి. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రాయి. పెళ్లి కూతురు తీసుకోమంటున్నారు. రామ్మా. ఏమిటండి, బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి, ఆ
ఎవరు నేను ఎవరికి ఏమీ కాను ఎవరు నేను ఎవరికి ఏమీ కాను నమ్మలేని కలగా ఉంది కొన్ని చెట్టును నరికేసింది బండెడు బరువును మోసిన కొండను పిల్లగాలి కుదిపేసింది ఎవరు నేను గౌరీ శంకర శిఖరం దొరికాయంటే ఆ తర్వాత ఓనర్ కు వడ్డీతో సహాయం చేయొచ్చు అంతేనంటావా అంతే అయితే ఈ రాత్రికే ముహూర్తం
ఏయ్ తలుపులు తీసున్నాయి శుభశకునం. తలుపులు తీసింటే శుభశకునమా? పక్క దగ్గదంటారు. పిచ్చి రథవా, ఇప్పుడు నువ్వు లోపలికి దూరు దాక్కో. అందరూ పడుకున్న తర్వాత చేతికి దొరికింది సర్దుకుని వచ్చాయి. ఈలోగా బయట పోలీసు ఎలిగిడైతే విజిలేస్తాను. ఎక్కడ దొంగలు అక్కడే గప్చి. కూడదయ్యా. ఎందుకనంటే లోపలికి మా శిష్యుడు ఒకడు దొంగతనానికి వెళ్ళాడు. ఈలోగా బయట పోలీసు అలికిడు ఏమైనా అయితే విజిలేయటానికి నేను ఇక్కడ ఉండాలి. అంటే నువ్వు దొంగవా? గట్టిగా ఒకయ్యా, కావాలంటే నీకు కొంత పారేస్తావు. నన్ను ఎవరు అనుకుంటున్నావు? నువ్వు మారాన్ని పని మీద వచ్చుంటావు. చూడు పోలీసు నాకు యజమానురావు. అంటే ఈ ఇంటికి కూడా యజమానురావు అన్నమా? వాళ్ళు కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరి ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానురాలు చెప్పడానికి సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు నేస్తం ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, తిరుమలకెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమి ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మాన అభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తపడడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్. కామిని ఇంకొక మాట తూలమంటే నేను తొక్క చేస్తా. కొట్టినా చంపినా అతిశాతి కంగారికి వీల్లేదు. పోయే దైవా, కూర్చో. కామిని దయ్యమంటావా? నా కామిని దయ్యమంటావా? నోరు మూసుకుని పడి ఉంటే మోగుడు ఎదుటైనా ఉంటావు. రా సురేష్, పోదాం. మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? మీ పొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తమిళనాడేగా నీ ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరయించి ఒళ్ళు భూమిని చేసుకుంటావు? ఒట్టుగా ఫోన్ చేయి పాప. చేయను. చేయకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు చేయలేదు. ఆ పదార్థాన్ని ప్రాణం నేనే తీస్తాను. Come on.
ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధా ఇంటి దగ్గర నుంచండి. ఏది ఫోన్ ఇలాగో నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధా కదండి, వాడి పని మనిషి. నిన్ను చెప్పినానమ్మా. సురేష్ గారు, సుధమ్మ గారిని చెతుక పారేశారు అమ్మ గారు. ఇప్పుడు సుధా ఎలా ఉంది? అమ్మని చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మ గారు. సరే. ఏమిటి శోభా, సుధకి ఏమైంది? అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాజా, నువ్వు ఒకసారి సుధీన్ కెళ్ళి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ఏమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి అప్పుడే తగాదాలేమిటి? అతనికి పెళ్లికి ముందు వేరే ప్రియురాలు నడుతుంది, దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. సుధ ఎదురు తిరిగితే కొట్టాడట. ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది. సాక్షుల విచారం ప్రారంభించండి. థ్యాంక్ యూ రానర్. ప్రాసిక్యూషన్ ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్, హతుడు మరణించిన రాత్రి
ఆ సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్లేసరికే సురేష్ చనిపోయాడా? ఆ తర్వాత చనిపోయాడా? మేము వెళ్లేసరికే శవం చుట్టూ జనం మూగున్నారు. మరి రాజాయే హంతకుడని ఎలా నిర్ధారణ చేశారు? సురేష్ ని చావబాదింది రాజా అని ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పారు కనుక. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి జాస్తి జలమయ్యా, జాస్తి జలమయ్యా. చలమయ్య గారు, రాజా సురేష్ ను కొడుతుండగా మీరు చూశారా? రెండు కళ్ళతో చూశానండి. ఆహా, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేనొక్కడేవిడు సార్, ఊళ్ళో జనం అంతా మూగితేను. అవును, రాజా కొడుతుండగా సురేష్ ఎదురు తిరిగాడా? ఎక్కడ ఎదురు తిరుగుతాయండి, కాళ్ళ చేతిలో ఒకటే బాదుడు బాతుంటాను. అంటే దెబ్బలాటలో అనుకోకుండా చనిపోవడం కాదు, సురేష్ ని చంపడం కోసమే రాజా కొట్టేయండి మీ ఉద్దేశమా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు సాక్షిని తన వాదనకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. రాజా సురేష్ ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు? ఏం చేస్తాం, వాడు చచ్చినా సరే పచ్చి మంచినీళ్ళు ఇచ్చారంటే మర్యాద దక్కదని భయపెట్టి వెళ్ళిపోయాడండి. మేమందరం ఇళ్లలో దూరాం, కిటికీలు కూడా మూసుకున్నామండి. అక్కడికి నాకే మనసు ఉండబట్టక మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, రాజా సురేష్ ను కొడుతున్నప్పుడు రాజా పక్కనే మీరున్నారు కదూ? ఉన్నాను. అంటే సురేష్ హత్యకు మీరు ప్రత్యక్ష సాక్షి అన్నమాట? ప్రత్యక్ష సాక్షిని, కానీ సురేష్ హత్యకు కాదు, సురేష్ రాజా దెబ్బలకు చనిపోలేదు. ఆహా, మరి ఆ స్పాట్ నుంచి రాజాని హడావుడిగా ఎందుకు తీసుకెళ్లారు? ఇంకా కొడితే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. కానీ అంతకు ముందే ప్రమాదం జరిగిపోయిందని మీకు తెలియదు? లేదు, అప్పటికే ప్రమాదం జరగలేదు. పోనీ వెళ్లే ముందు సురేష్ ని కదిలించి చూశారా? లేదు. యువరానర్, హతుడు సురేష్ ని తానే కొట్టినట్టుగా ముద్దాయి రాజా అంగీకరించాడు. ఆ దెబ్బలకే సురేష్ చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ముద్దాయి రాజా చదువుకున్నవాడు, చట్టం అంటే తెలిసినవాడు, అయినా ఉద్దేశపూర్వకంగా సురేష్ ని హత్య చేసినట్టు నిరూపణ అయింది కనుక ముద్దాయి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు డిసిషన్. ఎవరు? నేనే నాన్న. అలా పిలిచే అర్హత ఏనాడో కోల్పోయావు. అసలు ఈ గడప దొక్కే హక్కు నీకు లేదు, ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆశీర్వాదం పొందలేకపోయాను, ఇప్పుడైనా మీ దేవిని అందుకుందామని వచ్చాను. ఏమని దీవిని? తండ్రి పరువు తీసిన తనయవు చిరంజీవాన్ని దీవించన, రేపో మాపో ఉరికెంబెక్కడున్న ఒక హంతకుడు భార్యవు దీర్ఘసుమంగళి భవాని ఆశీర్వదించు. నేరస్తులను శిక్షించే జడ్జిగా కాక బిడ్డల తప్పులు క్షమించే తండ్రిగా ఆలోచించండి. ఆలోచించే అవకాశమే లేదు. చట్టం న్యాయం ఈ అనుబంధాలకు అతీతమైన హంతకుడు తమ్ముడు హంతకుడు అవుతాడని నేను ఆనాడే చెప్పాను. రాజా హంతకుడు కాదు, మా కుటుంబం మీద ద్వేషం కొద్దీ ఎవరో దుర్మార్గులు హత్య చేశారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం రాజా కుట్టిన దెబ్బలకే హతుడు చచ్చిపోయాడు. లేదు, రాజా కుట్టిన దెబ్బలకు సురేష్ చనిపోలేదు. రాజా నేను తీసుకెళ్లేటప్పుడు సురేష్ బతికే ఉన్నాడు, ఆ తర్వాత చనిపోయాడంటే దీని వెనక ఏదో గూడు పుట్టాని ఉంది. ఆ రహస్యం తెలియ వరకు మీ తీర్పు ఆపండి. నాన్న, నాకు ప్రతిభిక్ష పెట్టండి. కాలం నీకోసం ఆగదు, నాకు తెలిసినంత వరకు రాజాకి ఊరికమ్మని తప్పదు. ఇక వెళ్ళండి. సురేష్ హత్య కేసులో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆరంభించవచ్చు. యువరానర్, నా క్లయింట్ ముద్దాయి రాజా సురేష్ ను తానే కొట్టినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ దెబ్బల వల్లే అతడు చనిపోయినట్లుగా మెడికల్ రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్లుగా రాజా ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదు. తాను ప్రాణ సమానంగా ప్రేమించుకున్న తన చెల్లెల్ని హింసించాడనే కోపం కొద్దీ కొట్టాడు. కేవలం మానవ సహజమైన ఆవేశం రాజాను నేరస్తుని చేసింది. నేరస్తుడు అతను కాదు, అసలు నేరస్తుడు రాజా కాదు, నేను శంభు ప్రసాద్. నువ్వే నేరస్తుడు అని ఎలా చెప్తున్నావు? ఏ దెబ్బలకు సురేష్ చనిపోయాడో ఆ దెబ్బలు కొట్టింది నేనే గనక. మరి రాజా తానే కొట్టినట్టు ఒప్పుకుంటున్నాడు? తమ్ముడు అన్నయ్య కోసం చేసిన త్యాగం కాదు, సురేష్ ను కొట్టింది నేను, నేరస్తుని నేను. ఊరికే ఎందుకలా అరుస్తావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచింది, పెద్ద చేసింది, నువ్వెప్పుడో నా కోసం ఇలా త్యాగం చేస్తావని కాదు. మిస్టర్ జస్టిస్, ఆ రాత్రి ఏం జరిగిందో ఆ సంఘటనకు సంబంధించిన నిజమేమిటి మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ సాక్షుల చేత నేనే చెప్పిస్తాను. ఎవరానర్, వకీల్ లేకుండా ముద్దాయి సాక్షుల్ని తానే విచారించడం వల్ల సాక్షులు పొరపడే అవకాశం ఉంది. తాను నేరస్తుని నిరూపించుకునేదాకా అతను ముద్దాయి కాదు.
తన వాదం తాను చేసుకోవచ్చు. ఈ మీ ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మెడికల్ రిపోర్ట్ మీరు స్వయంగా చూశారా? చూశాను. దెబ్బలకే సురేష్ చనిపోయినట్లు ఖచ్చితంగా రాసింది. ఆ దెబ్బలు ఎలాంటివో కూడా రాసిందా? ఎలాంటి దెబ్బలేంటి? దెబ్బలంటే దెబ్బలే. దెబ్బల్లో చాలా రకాలుంటాయి. కరాటీ దెబ్బలు, కర్ర దెబ్బలు, పిడికి రిపోర్ట్లు, కంకు దెబ్బలు, ఈ రకాలని మీ పోలీసు వారికి బాగా తెలిసిండాలే. తెలిసినా వాటికి హత్యకు ఏమి సంబంధం ఉంది? చాలా సంబంధం ఉంది. సురేష్ లాంటి ఆరోగ్యవంతుడైన మనిషిని చనిపోయేటంత దెబ్బలు కొట్టాలంటే ఈ రాజా లాంటి మామూలు వ్యక్తుల కథ సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి దెబ్బలాటల్లో ఆరితేరిన నాలాంటి వాళ్ళకే అది సాధ్యం అవుతుంది. ఇన్స్పెక్టర్, సురేష్ ని రాజా చంపారని మీరు ఎలా అనుకున్నారు? నేననుకోవడం ఏంటి? అక్కడ చూసిన వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు శంభు ప్రసాద్ అని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి జాస్తి చలవయ్య. చలవయ్య గారు, మీరు నన్ను గుర్తుపట్టగలరా? మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవటం ఏంటండి? మీరు శంభు ప్రసాద్ గారు. చలవయ్య గారు, ఒక్కసారి నన్ను రాజాను పరిశీలించి చూడండి. ఇద్దరు ఒకటే పోలిక, కాకపోతే మీసంలో కాస్త తేడా. ఈ తేడా రాత్రిపూట కూడా కనిపిస్తుందా? దూరం నుంచి అయితే పగలే గుర్తు తెలియటం లేదండి. ఇక రాత్రిపూట ఎలా తెలుస్తుందండి? మరి సురేష్ ని కొట్టింది రాజా అని పోలీసులకు ఎందుకు చెప్పారు? దెబ్బలు తింటూ రాజా రాజా అని అరిచాడండి. అదే ఆ సంగతి. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు, అయినా నేను మిమ్మల్ని చెంప మీద కొట్టగానే వాళ్ళని పిలిచారు. ఎందుకు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని. అలాగే సురేష్ కూడా నేను అతన్ని కొట్టగానే రాజా రాజా అని అరిస్తే ఆ రాజా వచ్చి తనని రక్షిస్తాడనుకుని ఉండొచ్చు కదా. ఎవరు అన్నారు? ఇది సాక్షుల విచారణలా లేదు, రౌడీతనంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మానవ ప్రవృత్తిని గురించి ప్రాక్టికల్ గా నిరూపించాడు, తప్పే ఉంది. ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. తర్వాత సాక్షి సురేష్ ఇంటి పని మనిషి నాగమ్మ. నాగమ్మ, సురేష్ నా చెల్లెల్ని కొట్టినప్పుడు ఎవరింటికి ఫోన్ చేశావు నువ్వు? మీ ఇంటికేనండి. ఆ తర్వాత సురేష్ ఇంటికి ముందుగా ఎవరొచ్చారు? తమరే కదండి, సుధమ్మ ఆసుపత్రి తీసుకెళ్లారు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఫోన్ లో నాగమ్మ చెప్పిన సమాచారం తెలియగానే నాకు విపరీతమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలోనే ఈ ఘోరం జరిగిపోయింది మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, కోర్టులో నిజం చెప్తానని ప్రమాణం చేశావు కదా, మరబద్ధం ఎందుకు చెప్పావు? సురేష్ ను కొట్టింది నేనైతే రాజా అని, నువ్వు ఉన్నది నాలంటైతే రాజా వెంట ఉన్నానని ఎందుకు చెప్పావు? అర్ధరాత్రి పూట భర్త వెంట కాక మరిది వెంటున్నావా? స్వచ్ఛమైన భారతనారి మిస్టర్ జస్టిస్ తన మాంగళ్య రక్షణ కోసం ఎన్ని అబద్ధాలైనా అడగలదు. ఫోన్ వచ్చింది మా ఇంటికి, పిల్లల్ని చితకబాదాడన్న ఆవేశంలో బయలుదేరింది నేను, నాలంట వచ్చింది నా భార్య, నన్ను వారించింది కూడా ఈవిడే. పిల్లల విషయం తమ్ముడికి చెప్పమని శోభను పంపించి నేను చెల్లెలింటికి వెళ్ళాను. అక్కడి నుంచి స్పృహతప్పి ఉన్న చెల్లెల్ని హాస్పిటల్లో చేర్చాను. ఆ తర్వాత నా తమ్ముడు శోభ అక్కడికి వచ్చారు. రూపస్వామ్యాన్ని చూసి పొరపడ్డ పోలీసులు రాజాను అరెస్ట్ చేశారు. మరి ఈ నిజాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు? ఏ నేరస్తుడైనా వీలైనంత వరకు శిక్ష తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వాదంలో ఏదైనా లోపం జరిగి నా తమ్ముడు విడుదలవుతాడని ఆశించాను. నేను చేసిన నేరానికి నా తమ్ముడికి శిక్ష పడే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు బయటపడక తప్పలేదు. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్. శంభు ప్రసాద్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నాను. ఇది ఇంతే, శిక్షను అనుభవించడానికి వీల్లేదు, అనుభవించండి మనం.
ఎట్లా చూస్తున్నావు? ఏం లేదు గురు. గధవా పులి స్థిరాకులు తినేవాడివి కాబట్టి నీకు పులి అని పేరెట్టుంటాను. సురేష్ను కొట్టి వెళ్ళిపోయిన తర్వాత లోకయ్య ఎవరు? 16 ఏళ్ల నాడు నా తల్లిదండ్రుల్ని చంపిన రాక్షసుడు.
అంటే నువ్వు నాటి లేబర్ యూనియన్ లీడర్ రంగారావు కొడుకు. చెప్పు అందించడు ఎక్కడ? నాకు తెలియదు. తెలీదు పుట్టింది. నువ్వనుకోలేదు, నీ అన్న అనుకున్నాను. నా అన్న మీద నీకెంతకంత పగ పగబట్టిది నేను కాదు, నీ అన్న. 16 ఏళ్ల నాడు నేను లోకయ్యగా ఉన్నప్పుడు నీ అమ్మ నాన్న నా చేతిలో చచ్చిపోయాడు. ఇప్పటి లోకనాథి ఆనాటి లోకయ్య. లోకనాథి కామినీని ఎక్కడ దాచాడో చెప్పేంత వరకు ఇతను బతికే ఉండాలి. ఇతన్ని తీసుకెళ్లి గోడలో కట్టిపెట్టేది. కామిని ఎక్కడ దాచావు చెప్పు. చెప్పు. ఈ మొండి అంత తేలిగ్గా చెప్పడరా కాని చెప్పు. ఇప్పటికైనా బుద్ధివంతులా చెప్పు. మొండికేశావా, నీ భార్యమాన భంగ నువ్వే చూడాలి. ఇక లాభం లేదు కాని బండ. ఇక్కడికి